Sarvonnata Stalamulalo Devuniki Mahima Sarvonnata Stalamulalo Devuniki Mahima Sarvonnata Stalamulalo Devuniki Mahima
रक्षिंचे प्रभु मैगा उनका गणम भेंचेगा प्रकाशिंचे प्रभु मैगा उनका गणम सर्वोन्नत
चुप है चिंदा, चुप है तारे, जन्म जन्म प्यारा मसीह। चुप है चिंदा, चुप है तारे, जन्म जन्म प्यारा मसीह। रात के कावोश में, रात के कावोश में, మంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఎవడు దొరకని కారణాన నోవాహు అనే ఒక నీతిమంతుని ఏర్పాటు చేసుకొని జల ప్రళయముతో లోకాన్ని అంతా కూడా నాశనము చేయవలసి వచ్చిందండి ఆ దేవునికి. ఈ దినాన్ని కూడా లోకంకి తొంగి చూస్తే ఎవరు కూడా నీతిమంతుడు లేని పరిస్థితి. దేవుడు ఒక్కడే ఆ నీతిమంతుడు. మానవులలో వెతికితే ఏ ఒక్క నీతిమంతుడు లేడు. మానవుని యొక్క నీతి అలాగే భక్తి దేవుని దృష్టికి ఎలాగున్నాయంటే మురికి గుడ్డల వలె ఉన్నాయండి. మురికి గుడ్డలతో సమానమని ఎంచబడుతూ ఉంది. అందుకనే మన యొక్క నీతి లేదు. దేవుడు పైనుంచి చూచినప్పుడు ఏ ఒక్క నీతిమంతుడును కనబడలేదు. మరి పాపం వలన వచ్చు జీతము మరణము అని దైవ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. పాప విముక్తి గావించడానికి మానవుల్లో ఎలాంటి శక్తి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మానవుడు పాపము మరియు మరణము యొక్క నియమము కింద బిక్కు బిక్కుమంటూ నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సైతాను యొక్క కబంధ హస్తముల్లో కూరుకుపోయినప్పుడు, మరి ఆ యొక్క మానవుడు సైతాను కింద, సైతాను మాటలు సైతాను చేతల కింద ఉన్నాడండి. అయితే మరి రక్త మాంసములు కలిగిన మానవుడు ఆ యొక్క సైతాను కింద ఉన్నాడు. మానవుడు రక్త మాంసము కలిగిన వాడు.
రక్తము మాంసము కలిస్తేనే మానవుడండి, అదే శరీరం అవుతుంది. రక్తము మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని దైవ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఉన్న పాటునే మానవుడు పరలోకానికి పోలేడండి. రక్త మాంసములు కలిగిన మానవుడు జన్మ పాపము కలిగి ఉన్నాడు. మరి ఈ పాపము ఎక్కడ ఉందండి? పాపం అంటే ఏంటండి అంటే, పాపము మానవుని శరీరములో ఉంది. అంటే జన్మతో మానవుడు పాపి అని అర్థము. జన్మ పాపము బొందలోకి పోతేనే కానీ పోదండి. మరి జన్మ పాపానికి విరుగుడేమన్నా ఉందా అంటే, మరి దీనికి విరుగుడు ఏమీ లేదండి. మరి మన పాపాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే, మరి మనము ఏమి చేసినా ఎంత వెల ఇచ్చి కొన్నా ఏమి చేయలేమండి. మన పాపాన్ని మనము పోగొట్టుకునే పరిస్థితిలో లేమండి. మరి మనకు అలాంటి శక్తి లేదండి. మరి ఇలాంటి సమయంలో మరి దేవాది దేవుడు మనుషులను రక్షించడానికి అలాగే విమోచించడానికి ఒక గొప్ప ఏర్పాటు చేశాడండి. మరి ఇక్కడ రాయబడింది ఏంటి అంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. మరి ఇక్కడ రాయబడినట్టుగా ఎవరండి ఈయన? మరి ఎవరు ఈ యొక్క రక్త మాంసంలో పాలివాడయ్యాడంట? మరి ఎవరు అని చూసుకుంటే ఇక్కడ ప్రజాపతి అయిన దేవుడు, వాక్యము అనే దేవుడు మన కొరకు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి రక్త మాంసములో పాలివాడయ్యేదానికి సిద్ధపడ్డాడు. మరి ఎందుకు రావాల్సి వచ్చిందండి అంటే, పాపం వలన వచ్చు జీతము మరణమైనప్పుడు ఆ మరణము నుండి పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మరి తానే సొంతగా తన యొక్క మహిమనంతా వదులుకొని ఈ లోకానికి నీ కోసము నా కోసము రావాల్సి వచ్చిందండి. మనల్ని పాపములో నుంచి విమోచించడానికి మరి మనకు శక్తి లేని సమయములో మరి ఆయన వచ్చి మనల్ని విడిపించడానికి వచ్చాడండి. అయితే ఇప్పుడు దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటే, దేవుడు చేసిన ఏర్పాటుని జ్ఞానులు అయిన మనము అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి అంటే, మనము దీన్ని అన్వయించుకోవాలి. మరి దేవుడు మానవుల్నే ప్రేమించాడు. ఆ పిల్లలు ఎవరండి అంటే, మనమే ఆ పిల్లలము. ఎలాగయ్యాము ఆయన పిల్లలము అంటే, మరి ఆయన తన యొక్క స్వంత స్వరూపంలో మనల్ని కూడా నిర్మించాడు. నిర్మించి మనల్ని తన యొక్క బిడ్డలుగా తన యొక్క పిల్లలుగా చేసుకున్నాడండి. మరి అలాంటి పిల్లలకి శక్తి లేనప్పుడు మరి ఆయన తన స్వరూపమందు మనల్ని సృజించాడు. కాబట్టి మనం ఆయన పిల్లలమని మనల్ని విడిపించడానికి ఆయన ఇంత గొప్ప త్యాగము చేయవలసి వచ్చిందండి. మరి ఈ త్యాగము ఏంటి అంటే, మరి నరరూపిగా మరి ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. మరి లేఖనాలు ఘోషిస్తున్నాయి ఏంటంటే, రక్తము చిందింపకుండా పాప పరిహారము లేదండి. మరి రక్తము చిందించకుండా పాప పరిహారాలు లేదని మరి దైవ గ్రంథాలు ఘోషిస్తూ ఉంటే, మరి ఆ రక్తము ఎవరండి చిందిస్తారు మనకి? మరి మన పాపము కొరకు పరిహారము ఎవరు చేస్తారు అంటే, ఆ యొక్క దేవాది దేవుడే మరి ఈ భూలోకానికి వచ్చి మరి తాను ఆ యొక్క రక్తము చిందించి మన పాపముల నుంచి విడిపించడానికి, మన పాపం నుంచి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మరి దీన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవాది దేవుడు అంత గొప్ప క్రయధనము, అంత గొప్ప త్యాగము మన కొరకు చేశాడండి. మరి లోకములో నీతిమంతుడు ఎవరూ లేరు కాబట్టి, దేవుడు ఒక్కడే నీతిమంతుడు కాబట్టి, పాపములో నశిస్తున్న మానవుణ్ణి రక్షించేదానికి యేసు ప్రభు నరవతారిగా వచ్చి
మనల్ని విడిపించాడండి. మరి ఈ యొక్క గొప్ప పని ఎవ్వరు చేయలేదండి. మరి మానవుని విడిపించడానికి మరి ఏ నీతిమంతుడు లేడు కాబట్టి ఆయనే వచ్చి మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడండి. మరి మనము ఈ యొక్క వాక్యం విన్న తర్వాత మరి ఏం చేయాలి, మరి ఆ యొక్క రక్షణ ఎలా పొందాలి, మరి ఆ యొక్క త్యాగానికి మరి మనం ఎలా అన్వయించుకోవాలి అంటే ముందుగా మనల్ని మనము ఈ యొక్క వాక్యానికి అంగీకరించుకోవాల్సిన వారంగా ఉన్నాము. మరి మానవుడు ఏం చేయాలి, ఏం చేస్తే మరి ఆ యొక్క రక్షణ దొరుకుతుంది అంటే మరి లోక కళ్యాణము కొరకు, పాప శాపము కొరకు, దోష నివారణ కొరకు, పాప క్షమాపణ కొరకు, దోష నివారణ కొరకు పరలోక ద్వారము తెరిచేదానికి ఆయన చేసిన గొప్ప ఏర్పాటును అంగీకరించాలండి. ఎలా అంగీకరించాలి, ఎలా చేయాలి, ఎలా మన పాపాల నుంచి విడిపించబడాలి అంటే మన పాపాలని జయించడానికి దేవుడే ఈ యొక్క లోకానికి వచ్చాడండి. కాబట్టి ఆయన సిద్ధపరిచిన రక్షణను మనము అంగీకరించవలసిన వారముగా ఉన్నాము. మనకు ఆ యొక్క శక్తి లేనప్పుడు ఆయన మన కొరకు వచ్చి ఆ యొక్క రక్షణను మనకు అనుగ్రహించాడండి. మరి ఈ యొక్క రక్షణను పొందాలంటే మరి మనము మొదటిగా మనము జన్మ పాపులము అని అంగీకరించాలండి. మరి మనలో పాపం ఉంటే ఆ యొక్క పాపాన్ని మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకున్న తర్వాత ఆయనే మన రక్షకుడు అని మనము ఎరగాలండి. ఎరిగి ఆయనను మన యొక్క హృదయంలో చేర్చుకుంటే చాలండి. ఇంతకు మించి మనం చేయవలసింది ఏమీ లేదు. మరి ఈ యొక్క రక్షణ మనకు ఉచితముగా ఇవ్వబడతా ఉందండి. మరి యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తము చిందించి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మరి మనల్ని పాప విముక్తులుగా చేయటానికి వచ్చాడండి. మరి ఈ యొక్క మనం ఏదైతే అంగీకరిస్తున్నామో మరి దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మనము నీతిమంతులుగా తీర్చబడతామండి. దేవుడి వాక్యం దీవించు. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మా సుబాటులో విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి. వినవారి హృదయంలో కార్యాన్ని జరిగించండి. మీ యొక్క వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ వందనాలతో యేసు మా రక్షకున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. జగతి కరుదంచే రక్షణ కర్త, జగతి కరుదంచే రక్షణ కర్త, పాపుల మౌరవి నేను యేసు, పాపుల మౌరవి నేను యేసు, జగతి కరుదంచే రక్షణ కర్త, జగతి కరుదంచే రక్షణ కర్త, కృంగిన వారిని నింగికేతి, కృంగిన వారిని నింగికేతి, పాపము శాపము ఆపదలని, పాపము శాపము ఆపదలని, పాపెను పాపుల మౌరవి నేను యేసు, పాపుల మౌరవి నేను యేసు, జగతి కరుణంచే రక్షణ కర్త, జగతి కరుణంచే రక్షణ కర్త, పాపపు పాత్రను పానము చేసి, పాపపు పాత్రను పానము చేసి, మరణపు ముళ్ళును విరచి దయించి, మరణపు ముళ్ళును
విరచి జయించి తెరచే మోక్ష ద్వారము తెరచే మోక్ష ద్వారము జగతి కరుణంచే రక్షణ కర్త జగతి కరుణంచే రక్షణ కర్త పాపుల మొర వినెను యేసువా పాపుల మొర వినెను గతి కరుణించే రక్షణకర్తండి రండి పాడుచువేగా లెండి రండి పాడుచువేగా చాటెర మెల్లడ కోట ప్రజలకు చాటెర మెల్లడ కోట ప్రజలకు ప్రేమమయుడే సువా ప్రేమమయుడే సు జగతి కరుణించే రక్షణకర్త జగతి కరుణించే రక్షణకర్త పాపుల మొర వినెను యేసువా పాపుల మొర వినెను యేసు జగతి కరుణించే రక్షణకర్త జగతి కరుణించే రక్షణకర్త Three kings of Orient bearing gifts we traveled afar, field and fountain, moon and mountain, following yonder star.
मुक्ति दिलाए सुना, शांति 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 दिलाए सुना, అంతలో కనబడే అంతలో మాయమైపోయే
ఆవిరి వంటిది కాదా అని గ్రంథములన్నీ ఘోషిస్తున్నాయి. కాదు అని చెప్పలేము. కారణం ఏంటంటే మానవులమైన మనము, మానవ జన్మములో రక్త మాంసములో జన్మించిన మానవులమైన మనము కేవలము పాప మరణముల నియమము క్రింద ఉన్నామని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. పాపము మనముని నెమ్మది లేకుండా చేస్తుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటాం, పాపములోనే జీవిస్తూ ఉంటాం, పాపమును తింటూ పాపాన్ని త్రాగుతూ ఉంటాము. కానీ ఒక దినమున నీ పాపము నిన్ను పట్టుకొనునని, నీ పాపము నిన్ను అప్పగించునని, నీ పాపము నిన్ను నెమ్మది లేకుండా చేస్తుందని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉండగా, పాపానికి కులము లేదండి, జాతి మతము భాష ప్రాంత భేదము లేకుండా ఎవరిని ఉపేక్షించకుండా పాపము మానవుణ్ణి వెంటాడి పట్టుకుంటుందని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. పాప విముక్తి గావించబడేదానికి మానవుడు మార్గాన్ని అన్వేషించుకోవాలి. కారణం ఏంటంటే ఆ యొక్క పాపమనే ఆ యొక్క దూలము, పాపమనే ఆ యొక్క నియమము ఎన్నడైనా ఒక దినమున నీ పైన పడుతుంది అనే విషయాన్ని నీవు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. నాకు సంబంధం లేదండి, నేనంతా మరి సుఖంగా సౌఖ్యంగా నిశ్చింతగా ఉన్నాను అనుకునే సమయంలో పాపము మానవుని పైన ఒక్కసారి ఏకదాటిగా పడుతున్నప్పుడు ఎవరు కూడా దాన్ని మరి ఉపేక్షించరు, ఎవరు కూడా దాన్ని మినహాయింపరు, ఎవరు కూడా నీ యొక్క పాపాన్ని పంచుకొనని ఆ యొక్క పరిస్థితిలో నిస్సహాయమైన పరిస్థితిలో ఉండగా మానవుని పైన పాప నియమము ఒకేసారి వచ్చి పైబడ్డప్పుడు మానవుడు బిక్కుబిక్కుమంటూ చేతగాని పరిస్థితుల్లో పాపముల నుండి బయటికి రాని ఆ యొక్క పరిస్థితిలో ఉండగా దేవాది దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేయడము ద్వారా పాప విముక్తి, దోష నివారణ, పాప పరిహారము నిమిత్తమై ఆయన గొప్ప ఏర్పాటును చేసి లోకానికి ప్రజాపతిని పంపించాడు. ప్రజాపతి అంటే వాక్యమనే దేవుడు. వాక్యమనే దేవుడు శరీరధారి అయి లోకములో మానవుల మధ్య నివసించి మానవుల యొక్క రోగములను, మానవుల యొక్క వ్యసనములను, మానవుల యొక్క పాపాన్ని భరించిన వాడుగా ఉన్నాడు. చిన్న ఆ యొక్క వైరస్ని దేవుడు పంపిస్తే లోకమంతా కూడా ఉక్కిరిబిక్కిరైన పరిస్థితిని మనము గమనించాం. ఎక్కడ కూడా నెమ్మది లేక మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు పనికి రాలేదు. దేశాల యొక్క ఆర్థిక స్తోమత పనికి రాలేదు. దేశాల యొక్క ఆయుధాలు పనికి రాలేదు. సైన్యము నిస్సహాయంగా మిగిలిపోయింది. చిన్న వైరస్తో దేవుడు మరి ఒక్కసారి నేను ఆకాశాన్ని భూమిని కదిలిస్తానన్నాడు, మరి ఒక్కసారి సముద్రాన్ని కదిలిస్తానన్నాడు. దేవుడు ఆజ్ఞాపించగా సముద్రము హైదరాబాద్కు వచ్చిందనే విషయము మనందరికీ అర్థమైన విషయము. దేవుడు కానీ ఆలోచిస్తే మనం ఏపాటి వారమండి, పాప మరణముల నియమము క్రింద ఉన్నామని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉండగా మరణము యొక్క నియమము హఠాత్తుగా మానవుని పైన పడుతుంది. ఎవరిని ఉపేక్షించదు. మరణానికి కులము లేదండి, జాతి మతము భాష ప్రాంత భేదము లేదండి. అంత మాత్రమే కాకుండా మరణానికి కనికరము కూడా లేదండి. చిన్న పెద్ద మంచి చెడు ఆలోచించకుండా ఎవరిపైనైనా ఎప్పుడైనా మరణము పడొచ్చు. మరణము మానవుణ్ణి వెతుక్కుంటూ ఎంత శ్రేష్టమైన భోజనం భుజించినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వైద్యుడైనా ఎవరిని ఉపేక్షించకుండా మరణము వెతుక్కుంటూ వస్తుందని దైవ గ్రంథములు ఘోషిస్తుండగా ప్రతి ఒక్కరూ మరణ భయముతో ఉన్న ఆ యొక్క భయములో దాక్కుని ప్రాణాన్ని కాపాడుపెట్టుకుని ఉక్కిరి బిక్కిరైన పరిస్థితిని మరి కొద్ది నెలల క్రితమే మనం చూసాం. మరణము ఎవరిని ఉపేక్షించదండి. మరణము ఎప్పుడైనా ఎవరిపైనా పడొచ్చు. మరణమును తప్పించుకొనగలవాడెవడని దైవ గ్రంథములు ఘోషిస్తున్నాయి. ఈలోగా చూసినట్లయితే
పాప మరణముల నుండి విడిపించేదానికి దేవాది దేవుడే ఈ లోకానికి నరావతారిగా మరి ఆ యొక్క అభిషక్తుడుగా రక్షకుడుగా జన్మించిన గొప్ప సువార్త మనము ప్రకటించేదానికి పరలోకము నుండి దూతలు ఆకాశాన్ని చించుకొని 2020 సంవత్సరముల క్రితము భూలోకానికి వచ్చి ఈ గొప్ప సువార్త మనము ప్రకటించారండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త మనం ఏమిటంటే నేడు మీ కొరకు రక్షకుడు జన్మించినాడని ప్రజాపతి జన్మించినాడని పాపములు క్షమించేవాడు జన్మించినాడని పాప పరిహారము కొరకు దోష నివారణ కొరకు పాప ప్రాయశ్చిత్తము చేసేదానికి హోమముగా చేయబడడానికి దేవాది దేవుడే ప్రజాపతిని ఈ లోకానికి పంపించి సర్వలోక మానవుల పాపము నిమిత్తమై లోక కళ్యాణము నిమిత్తమై పాప పరిహారము నిమిత్తమై ఆయన గొప్ప హోమమును గావించినాడండి. ఆ యొక్క హోమములో మరి ధూపద్రవ్యాలు ఏమిటంటే ఆయన రక్తము క్రయధనముగా సర్వలోక మానవుల పాపముల క్రయధనముగా ఆయన చెల్లించాడండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని గ్రంథములన్నీ ఘోషిస్తుండగా జంతువుల రక్తము మానవుల పాపము తొలగించదని దేవాది దేవుడే ప్రజాపతిగా అభిషక్తుడుగా రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి సిలువలో ఆయన ప్రాణమును అర్పించి ఆయన రక్తము ద్వారా సర్వ లోక మానవుల పాపముల క్షమాపణ నిమిత్తమై ఆయన లోక కళ్యాణము నిమిత్తమై పాప పరిహారాన్ని గావించినాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తమును సిలువలో కార్చినాడు, పాపమును జయించినాడు, మరణమును జయించినాడు, సైతానును ఓడించినాడండి. మానవులను పీడించే ఈ యొక్క మూడు పీడలే కదా పాపము మరణము సైతాను నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి, మానవుని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాయి. సైతానుడు తన కబంధ హస్తముల్లో మానవుని బంధించి పెట్టి బయటికి రానివ్వకుండా చేస్తున్నాడు. అలాంటి పీడలను సమాప్తము చేసేదానికి నాశనము చేసేదానికే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినాడండి. మానవుని పీడించే ఈ యొక్క పీడలను నశింపజేసేదానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించినాడు. అలాంటి విమోచకుడైన దేవుడు నిస్సహాయంగా ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే మానవుని యొక్క పాపము అంత జటిలమైందని, అంత జటిలమైన పాపమును మరి విడుదల గావించేదానికి దేవుడే మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని దైవ గ్రంథములు ఘోషిస్తున్నాయి. లోకమంటే చెట్లు కాదండి, భవనాలు కాదండి, లేకపోతే సృష్టి కాదండి. దేవుడు మానవుణ్ణి ప్రేమించినాడు. అన్నిటికంటే మానవుణ్ణి శ్రేష్టమైన జీవిగా ఈ లోకానికి సృష్టించిన దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఆయనను విమోచించేదానికి తన ప్రాణాన్ని పణంగా క్రయధనముగా చెల్లించేదానికి సిలువలో ఆయన రక్తమును కార్చినాడండి. ఆయన రక్తములో సర్వలోక మానవుల పాపముల కొరకై విమోచనము గావించినాడండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని ఆయన రక్తమును చిందించి సర్వలోక మానవుల పాపములను క్షమించాడు, మరణమును జయించినాడు. ఆయన సమాధి నేటి వరకు ఖాళీగా ఉందండి. ఆయన చెప్పాడు మూడవ దినమున నేను లేస్తానని, చెప్పినట్లుగానే మూడవ దినమున లేచినాడు. సమాధి ఆయనను బంధించలేకపోయింది, సైతానును ఓడించినాడండి. సైతానికి ఆ యొక్క దయ్యానికి యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన సిలువ అంటే దడ పారిపోతాడు. యేసు నామమున దయ్యములు పారిపోతాయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాప విమోచన దోష నివారణ గావించినాడు. ఆయన చేసిన సిలువ కార్యాన్ని మానవులమైన మనం అంగీకరించడం ద్వారా నిత్య రాజ్యానికి పరలోకానికి మనము వెళ్ళేదానికి స్తోమత మనము కలిగి ఉంటాం. చెప్పే మేము కట్టుకథ కాదండి. అట్టి శాంతి సమాధానమును పొంది అట్టి రక్షణను పొందిన వారమై మీకు ప్రకటిస్తూ ఉన్నాం.
కొన్ని సంవత్సరముల నుండి అంత శాంతి సమాధానము మేము కలిగి ఉండి మరి లోకానికి ప్రకటించేదానికి వచ్చాం ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమనమని 2020 సంవత్సరముల క్రితము దూతలు ఆకాశము నుండి దిగి వచ్చి ప్రకటించారు ఈ దినమున మేము ప్రకటిస్తున్నాం ఆ తర్వాత ప్రకటించే వారు ఎవరు ఉండరండి దేవాది దేవుడు తిరిగి రెండవ మారు ఈ లోకానికి రానైంటున్నాడు పంచభూతములు మహావేంద్రముతో గచ్చించిపోనైంటున్నాయి నూతన ఆకాశము నూతన భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు ఆకాశము నుండి ఆయన దిగి వచ్చే ఆయొక్క సమయము ఆసన్నమైందని ఈ యొక్క శుభవర్తమానము సువార్తమానమును ప్రకటిస్తున్నాం అంగీకరించండి యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేదానికి కేవలము ఉన్నపాటునే మీ యొక్క హృదయములో ఇట్టి చిన్న ప్రార్థన చేసుకోవాలి ఓ దేవా జన్మ పాపము నేను కలిగి ఉన్నాను నీ రక్తములో నా పాపములు కడుగుమని నా పాపములు ఒప్పుకుంటున్నానని నా హృదయములోనికి రక్షకుడిగా రమ్మని వేడుకున్నట్లయితే ఈ చిన్న ప్రార్థన మిమ్మల్ని పాప పరిహారము గావించబడేదానికి దోష నివారణ గావించబడేదానికి దోహదపడుతుందనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాం మీకు దగ్గరలోనే ఎష్కోలు ప్రార్థన మందిరం ఉంది ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకి ఆరాధన కార్యక్రమం జరిపించబడుతుంది అధికమైన వివరముల కొరకు మీరందరూ ఆహ్వానించబడుతున్నారు మీ కొరకు ప్రార్థిస్తాం విశ్వార్తను ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ జన్మ వర్ణ భూస్థాపన పునరుద్ధానము నమ్మకమైన దేవా, నీ రెండు రాకడ ప్రకటించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వదనాలు. వినవారిలో నీ రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. వినవారిని నీవే దర్శించుకొని వాళ్ళని ఇంతటి ఆకర్షించుకోమని, నీ సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు రక్షింపబడ్డకు నీవే కృపజీవించమని ప్రార్థిస్తున్నాను. నీ శాశ్వతమైన ప్రేమను తెలియపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికి తోడైనదిగాక. సాంగ్ నెంబర్ 21. సర్ సృష్టికి మాలిక్ తుమి హో, सर सृष्टि के रक्षक तुम्हें हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान।